దానికి బదులుగా అహంకారపు మాటలు వచ్చాయి, అభినందన మాటలు లోపించాయి, దానికి బదులుగా నిందించే మాటలు వచ్చాయి, కుటుంబంలో కృతజ్ఞత మాటలు లేవు, దానికి బదులుగా కృతజ్ఞత రాహిత్యపు మాటలు బయటకు వస్తున్నాయి. మరి సంసారం ఎలా బాగుంటుంది చెప్పండి. ఏది మన మన నైపుణ్యాలు, నైపుణ్యం తెచ్చుకోవడానికి నేర్చుకునే ప్రయత్నం ఏది, ఏది మన ప్రతిష్టత జీవితం. నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం, అది కాన్సెక్రేషన్. లోకమంతా ఒకటిగా నిలబడిన నేను నా భార్య నా బిడ్డల ముగ్గురు ముగ్గురు కోడళ్ళు దేవుని కొరకు నిలబడిపోతాం, ఇది నోవా యొక్క కాన్సెక్రేషన్. మెజారిటీ అంతా దేవునికి భిన్నంగా ఉందని, మైనారిటీ ఎప్పుడు మెజారిటీలో కలవాలని ప్రయత్నం చేయకూడదు. దేవుని కొరకు నిలబడేది ఎప్పుడు శేషమే, అది కొంచెమే. కనుక సహోదరి స్నేహితుడా, కుటుంబంగా దేవుడు కట్టాడు, సంసార జీవితాన్ని ఆశీర్వదించి చక్కని బిడ్డలు ఇచ్చాడు. కానీ ఈ సంసార జీవితంలో ఆటపోట్లు తట్టుకోలేక, అర్థవంతమైన కుటుంబ జీవితం అలవర్చుకోక సాగుతున్నాం, కానీ ఎక్కడో నిండిపోతున్నాం. మన లోపల ఉన్న లొసుగులు బయటకు తెలిస్తే అవహేళన చేస్తారన్న భయానికి అవి లోపలే ఉంచుకుంటున్నాం. కానీ పరస్పరం మాట్లాడుకోకుండానే, కోపం హృదయంలో ఉంచుకుంటూనే మనం పడకెక్కుతున్నాం. సూర్యుడు అస్తమించే లోపగాని కోపానికి సమాధి కట్టాలని FSA 4:27 ఉన్న మాట మనకు తెలుసు. కానీ ఎంతో కాలంగా స్టాగ్నేటెడ్ యాంగర్, అలాగ నిలిచి ఉన్న కోపం నిన్ను కాల్చేస్తుంది. ఆవిడంటే కోపం, ఆవిడ మాట అంటే అసహ్యం, ఆమె కుటుంబీకులు అంటే రోషం, వాళ్ళ ముఖం చూడాలంటేనే ఇవ్వండి విసుగొచ్చేస్తుంది. నీకు నీ తరపులు చాలా బాగా చూసుకుంటా, ఆమె తరపులంటే నీకు గిట్టదు. నీ తరపులు చాలా బాగా చూసుకుంటావు, ఆయన తరపులంటే నీకు గిట్టదు. సంసారంలో చిలికి చిలికి గాలి వాళ్ళు తెచ్చుకొని, చివరికి పెను తుఫాను తెచ్చుకొని రోడ్డు మీద పడుతుందా కుటుంబాలు ఈ రోజుల్లో. దేవునికి ఇష్టమైనది కుటుంబం, సాతానికి కూడా కావలసింది కుటుంబం. ఈ కుటుంబాలు దేవుని ప్రమాణాలతో ఉండకపోతే సాతాను చేత చిక్కి పాడైపోతాయని కుట్టారుగమా. ప్రియమైన తండ్రి, మీరు మాకిచ్చిన ఈ మంచి సమయం కొరకు మీకు వందనాలు.